नागार्जुन सागर उप एन कांग्रेस टीआरएस बीजेपी अभ्यर्थु नामपत्र दाखिल निडमनूर आरवो कार्यालय में कांग्रेस अभ्यर्थि जानारेड्डी टीआरएस अभ्यर्थि नोमुल भगत बीजेपी अभ्यर्थि नोमुल भगत नामिनेशन दाखिल इपड़की 20 मंदी अभ्यर्थु नामिनेशन दाखिल नागार्जुन सागर उप एन्निकको कांग्रेस टीआरएस बीजेपी अभ्यर्थु नामपत्र दाखिल निडमनूर आरवो कार्यालय में कांग्रेस अभ्यर्थि जानारेड्डी टीआरएस अभ्यर्थि नोमुल भगत बीजेपी अभ्यर्थि नोमुल भगत नामिनेशन दाखिल इप्पटिकी 20 मंदी अभ्यर्थु नामिनेशन दाखिल దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి పట హరిప్రసాద్ లైవ్ లో అందిస్తారు హరిప్రసాద్ ప్రసన్న ఈ రోజు సాగర్ ఉప ఎన్నికకు చివరి రోజు నామినేషన్ గడువు కావడంతో మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ వేశారు ఇంకా 3 గంట టైం మాత్రమే మిగిలి ఉన్నది ఈ 3 గంట టైం లో ఎవరైతే ఇన్ టైం లో వాళ్ళు కేటాయించిన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ లోకి వస్తారో వాళ్ళే మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పడం జరిగింది ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయడంతో మాత్రం ఏదైతే నిడమనూరు మండల కేంద్రం ఉందో నిడమనూరు మండల కేంద్రం అన్ని కూడా అన్ని పార్టీల కార్యకర్తలతోని కలకలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే జానారెడ్డి మా 4 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి భగత్ కూడా మరో 4 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది ప్రస్తుతానికి రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవి 3 సెట్లు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా వేరే పార్టీలకు సంబంధించి టిఆర్పిఎస్ కావచ్చు అదే విధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ కావచ్చు వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేయడానికి ఇప్పటికీ వస్తూనే ఉన్న పరిస్థితి నెలకొన్నది అంటే మొత్తం ఈ రోజు 3 గంటలకు ఈ నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటికే అంటే నిన్నటి నుంచి 3 రోజులు సెలవు వచ్చింది అంత ముందు రోజు మాత్రం ఖచ్చితంగా 20 మంది అభ్యర్థులు అంటే 20 మంది నామినేషన్లు వేశారు ఆ 20 మంది నామినేషన్లు మాత్రం టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే టీడీపీ అదే విధంగా బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడంతో మాత్రం ఇన్ టైంలోనే నామినేషన్ల ప్రక్రియ ప్రధాన పార్టీలకు సంబంధించి కంప్లీట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ ర్యాలీలతో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఇక్కడి వరకు వచ్చి ఇక్కడి నుంచి కేవలం నలుగురు మాత్రమే లోనికి ఆర్వో కార్యాలయానికి పంపించడం జరిగింది ఆ నలుగురు కూడా తమ సెట్లను తీసుకొని వెళ్ళి ఆర్వోకి నామినేషన్ పత్రాలు అందించడం కూడా జరిగింది ఒక్కొక్కరు 4-4 సెట్లు వేశారు అయితే రేపు స్క్రూటినీ ఉంటుంది ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు రోజు ఈ ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ అవుతుంది ఆ ఏప్రిల్ 3 వరకు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో ఎంతమంది అభ్యర్థులు ఉపసంహరించుకుంటారో అనే దానికి సంబంధించి మాత్రం ఆ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది ఇంకొక 3/4 గంట అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూడొచ్చు ప్రతి ఒక్క అభ్యర్థి అంటే టిఆర్ఎస్ భగత్కి సంబంధించి కావచ్చు గుందూరు జానారెడ్డి కాంగ్రెస్ సంబంధించి కావచ్చు అదేవిధంగా బీజేపీ రవికుమార్కి సంబంధించి కావచ్చు ఈ ముగ్గురు అభ్యర్థులు వస్తున్న సందర్భంలో మాత్రం కార్యకర్తలు భారీ ర్యాలీలతో ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా కార్యకర్తల మధ్య వాళ్ళ యొక్క ఆశీర్వాదం అదేవిధంగా వాళ్ళు హోరెత్తిస్తున్న బాంబు అంటే బాణసంచ పేలులు కావచ్చు అదేవిధంగా ఆనందంగా వచ్చి కూడా వాళ్ళంతా కూడా నామినేషన్ వేయడం జరిగింది ఇంకా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి రవినాయక్ మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది లోపల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ప్రసన్న ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు అయితే అంటే ఈ రోజు కాకుండా మొన్నటి వరకు మాత్రం 20 మంది అభ్యర్థులు
23 సీట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు చాలా మంది అభ్యర్థులు ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్్రెడీ కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటికి కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఏదైతే ఇంకా 30 గంటల టైం ఉంది కాబట్టి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు తమ తమ నామినేషన్లు వేయడానికి వెళ్తున్నారు. తమ సెట్టం తీసుకొని ఇంకా అర్ధగంట టైం ఉంది, అర్ధగంట 30 గంటల టైం ఉంది కాబట్టి ఈ 30 గంటల వరకు అంటే 3 గంటల వరకు ఏదైతే ప్రెమిసిస్ ఉన్నదో ఆర్ఓ ప్రెమిసిస్, ఈ ఆర్ఓ ప్రెమిసిస్లకు ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మాత్రం 3 గంటలు దాటిందంటే మాత్రం ఎవరు కూడా నామినేషన్ వేయడానికి అవకాశం లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటే మాత్రం వాళ్ళు తొందరగా ఈ ప్రెమిసిస్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం అంటే 3 దాటితే మాత్రం నామినేషన్ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారని దానికి సంబంధించి మాత్రం సాయంత్రం 5 గంటల వరకు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.